హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వీ వ్లాగ్స్ నేను మీ నీళ్ళమని ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు కుర్మా అండి అది కూడా ఆనియన్ వెల్లుల్లిపాయలు లేకుండా ఆలు కుర్మను చాలా హీజీగా అండ్ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ ఆలు కుర్మని పూరీ చపాతి పులకల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా ఈ ఆలు కుర్మని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఇచ్చుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వేగనివ్వాలి కొద్దిగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని వీటిని అన్నింటినీ బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ల కారం అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ను కూడా యాడ్ చేసుకొని మరోసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు పెరుగును వేసుకొని ఎటువంటి హుండలు లేకుండా ఈ మసాలాలకు పెరుగు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా ఒక్క నిమిషం పాటు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు టమాటా ముక్కలను వేసుకుంటున్నానండి మీకు పెరుగు వద్దనుకుంటే టమాటా క్వాంటిటీ పెంచుకోవచ్చు అండి నేను ఇక్కడ రెండు మీడియం సైజు టమాటా ముక్కలను తీసుకున్నాను ఇన్ కేస్ మీకు టమాటాలు వద్దనుకుంటే పెరుగు క్వాంటిటీని పెంచుకోవచ్చు అండి ఇలా టమాటా ముక్కలు కూడా వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఈ టమాటా ముక్కలన్నీ మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి ఇలా టమాటా ముక్కలన్నీ మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించుకొని కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకోవాలండి నేను ఇక్కడ ఐదు మీడియం సైజ్ బంగాళదుంపలను తీసుకున్నానండి అందులో మూడు బంగాళదుంపలను కట్ చేసుకోవాలండి అలాగే రెండు బంగాళదుంపలను మెత్తగా మెదుపుకొని తీసుకోవాలి ఇలా బంగాళాదుంప ముక్కలు కూడా వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఇందులోకి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ కర్రీని ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఏడు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి ఆల్మోస్ట్ కర్రీ అంతా బాగా ఉడికిందండి ఈ విధంగా కర్రీ అంతా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలి ఇలా ఒక నిమిషం మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు కసూరి మేతిని కూడా వేసుకోవాలండి ఇలా కసూరి మేతి వేసుకోవడం వల్ల కర్రీ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఇలా కసూరి మేతి కూడా వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకున్నాక స్టవ్ బంద్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి చాలామంది వెల్లుల్లి తినరు కదండి అలాంటప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ ఆలు కుర్మని పూరి చపాతి పులకల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను ఇక్కడ ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీతో సర్వ్ చేసుకున్నానండి ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ